అందరికీ నమస్కారం. రేపు జులై 20వ తారీఖున మా సినిమా వైఫ్ ఆఫ్ రామ్, మన సినిమా వైఫ్ ఆఫ్ రామ్ రిలీజ్ అవుతుంది. సో తప్పకుండా థియేటర్స్కి వెళ్ళి చూడండి. తెలుగు సినిమాలో ఇలాంటి కాన్సెప్ట్స్ ఇన్వాల్వ్ రావడం అతి తక్కువ. అండ్ మీ బ్లెస్సింగ్స్ ఉంటేనే మీరు వెళ్ళి, ఇంతకుముందు మా డాడీలాగా ఇదంతా మా డాడీ షీల్డ్సే ఉండేటం అనమాట. ఏంటి 100 డేస్, 150 డేస, 50 డేస్ అని, మాకు ఇప్పుడు 3 రోజులు ఆడితేనే చాలా ఎక్కువ. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ద ఓపెనింగ్ వీకెండ్. వీ వాంట్ ఆల్ యువర్ బ్లెస్సింగ్స్. ప్లీజ్ సపోర్ట్ న్యూ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ అండ్ విజయ్ ఫస్ట్ మూవీ దిస్ ఇస్. అండ్ మా భాస్కర్ గారు, మా డిఓపి అండ్ ఆదర్శ్, అఫ్ కోర్స్ మీ అందరికీ తెలుసు. సో సామ్రాట్ బిగ్ బాస్ హౌస్లో ఉన్నాడు, అక్కడ తనకి సినిమా రిలీజ్ ఉందో లేదో కూడా తెలియదు మాకు. నో, ఐ డోంట్ థింక్ సో. సో ఐ విష్ దట్ యూ ఆల్ విష్ అస్ ద బెస్ట్ ఆఫ్ లక్ అండ్ ఐల్ సీ యూ ఆల్ ఇన్ థియేటర్స్. ప్లీజ్ ప్లీజ్ ఇంకో విన్నపం, మీరు సినిమా చూడకపోయినా పర్వాలేదండి, నిజంగా అది ఎప్పుడు ఇంకో టైంలో చూసుకోవచ్చు. డిజిటల్ మీడియాకు వచ్చినప్పుడు పైరసీని మటుకు ఎన్కరేజ్ చేయకండి, మా పొట్టని కొట్టకండి. మేము మీకు ఒక బ్యూటిఫుల్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలని చెప్పి ఒక డిఐ కానీ, సౌండ్ ఎఫెక్ట్స్ కానీ, మ్యూజిక్ డైరెక్టర్ని వేరే రాష్ట్రం నుంచి తీసుకొచ్చి ఆ ఇంపాక్ట్ ఇవ్వడానికి, ఆ బిగ్ స్క్రీన్లో ఇవ్వడానికి ఇంత కష్టపడి మేము ఒక సినిమా అనేది తీస్తాం. మీరు అది ఒక బ్యాడ్ క్వాలిటీ ఫోన్లో చూస్తే మీకు ఆ ఫీల్ కూడా రాదు. సో please say no to piracy and I will see you in theaters tomorrow.